माधवी अरणपुदा शिव महाराणी गार अनुग्रह संपादा अदृष्टवंतराल ना जीवित कला साधन तो देश गड़चिपत वष्ट कला सरस्वती कुबेड़ो नी को कुदरी कुल की अंदकते अन्नी देश वी विजयनगर रावे रायलवार कोलवलो चेरल सहाय चेयर महाराणी गारी नीमाटे चाल अभिमान रेप रायलवार जन्मदिनोत्सव ना नाट्य एर्पट चेयु अयो आ बाध्यता नाद पेटद महाराणी वारो नी संगति ची दर्शन चे पूछ ना अलगे शतंजेव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतभिः शतंजेर्घमाजुं मरुतजेन वर्धयन्ते शतमेन वेन शतात्मानं भवति शतमनं समर्थमति शतभिः शतमन्तेर्घमाजुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियायुषेन्द्रिये प्रतिष्ठते मन कल्याण समय में मा तंड्री गारु तम की रत्नहारं बहुकरिंचारु प्रभु अभिमान चिन्हंगा नाकु बहुकरिंचारु जन्मदिन महोत्सव में ना अनुराग चिन्हंगा मीकिदि कानुक पेडुतुन्नानु अनुग्रहिंचंडि भुवन विजय नाट्य सरस्वती अवतरी आ सरस्वती की कलाराचकनी का आमा वय्यारेमा नाट्य आ सुकुमारी कला कौशल्यम वर्णी आ शेषुडे राव ప్రభువులు మంత్రముగ్ధులైపోయారన్నమాట నిజం దేవి ఆమె సౌందర్యం లోకోత్తరం ఆమె నాట్యంతో మా భువన విజయమే కళానిలయమైపోయింది అందుకే
మా చేతులారా కళా సరస్వతిని రత్నహారంతో అలంకరించు. ప్రభువులు సర్వ స్వతంత్రులు, హారంతో పాటు హృదయాన్ని కూడా అర్పించగలరు. దేవి మన్నించండి మహాప్రభు, మీ కరుణామయ హృదయమే నా సామ్రాజ్యం విశ్వసించాను. ఆ హృదయంలో నాకు తప్ప మరెవ్వరికీ చోటు లేదని గర్వించాను. కానీ ఈనాడు నా కలలన్నీ కరిగిపోయాయి. నా చేతులతో నా ప్రేమ చిహ్నంగా మీ కంఠాన్ని అలంకరించిన రత్నహారాన్ని నా కన్నుల ముందే మీ చేతులారా ఒక నటురాలికి బహుకరిస్తారని అనుకోలేదు. దేవి, ఈ వాక్చరణ మీకు మన్నించం. అసూయ ముందు, ఆడజన్మ వెనుక మహారాణులైన మనస్తత్వాలు మారం. అభివందనం మహారాజా. ఏదో పోయిలా కలగానం చేస్తుందనుకున్నాం. ఈ దేశంలో పోయిలలు పడవలో ప్రయాణం చేస్తూ తీయని రాగాలు ఆలపిస్తాయా ప్రభు? ఆనందాతిరేకంలో అపూర్వమైన అమరగానం చేయడం ఆడవారికి కోయలకు ఆ జన్మ హక్కేగా. అలా ఆనందించే అధికారం తమ పాలనలో ప్రతి పౌరునికి ఉందిగా ప్రభు. ఒక ప్రభుకి తప్ప. అదేం ప్రభు? బాధ్యతలనే బాకుల మధ్య పడి బాధపడటమేగా రాచరికం. ప్రభువుల వారి పాలనలో విశేషాలేమిటో? మేఘాలు వర్షిస్తున్నాయా? రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయా? ప్రజలు ఏ కొరత లేకుండా సుఖంగా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని చిక్కులు ఎన్ని చీకాకులు, ఎన్ని చిక్కులు ఎన్ని చీకాకులు, ఎలా భరిస్తున్నారు ప్రభు? భరించలేక ఈ వసంత మండపంలో దాక్కున్నాం. వసంత మండపం అంటే ఇదేనా ప్రభు? వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఆ భాగ్యం కూడా నేడుకలిగింది. అనే ఈ వసంత మండపం మాతో మనవి చేసుకుంటుంది. ధన్యురాలి. మీ రాకతో ఈ వనమే పులకంకితమైంది. చివురు చివురున ఒక నవ్విలాసం, పువ్వు పువ్వున ఒక నవ్వికాసం. చూడు కృష్ణ, మీ రాక మా జీవితానికి కూడా ఒక నూతన శోభను సమకూరుస్తుందనే మా ఆశ. విజయనగర సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులు, రాజాధిరాజ రాజమార్తాండ రాజకంఠీరవాది బిరుదాంకితులు, ప్రభువులకు కూడా తీరని కోరికలు ఉంటాయా? ఈ ప్రభువులకున్నాయి. వేగిపోయే మా హృదయానికి శాంతి లేదు. విశ్రాంతి తీసుకోండి ప్రభు. విశ్రాంతి ఎన్నాళ్ళు ఎండమావుల్లాగా మా కంటి కవిపించటమే కానీ అందుబాటులో లేకపోయింది. ఇప్పుడు మా ఎదుట నిలిచింది. ఏది నాకు కనిపించడం లేదే. నిన్నటి రాజ్యసభలో కన్నుల పండుగగా నాట్యం చేసి ఇప్పుడు ఇక్కడ సాక్షాత్కరించింది. అంటే నేనా ప్రభు? అవును, నీవు మా ఎదుట అపూర్వ నృత్య ప్రదర్శనం చేశావు. చేశాను కాబోలు. పొలువు కూటమంతా నిన్ను కొనియాడింది. ఆడింది కాబోలు. దానిని వర్ణించగల మాటలే లేవు. కానివ్వండి, అది నాలో ఒక నూతన చైతన్యం రేకెత్తించింది. మంచిదే. ఇప్పుడు ప్రేమగా పరిణమించింది. మించనివ్వండి. అది మాత్రం కూడదు. ఏ? మీరు సార్వభౌములు, నేను ఒక అబలం, అనామధేయురాలి. అనామధేయురాలివా? తేనె తీపి పువ్వులకు తెలియదు, ముత్యాల విలువ ముత్యపు చిప్పలకు తెలియదు, నీ విలువ నీకు తెలియదు. నీవు మూర్తీభవించిన సౌందర్య రాశి, ప్రేమదేవతం. నిన్ను పొందగలిగితే మా సర్వస్వము త్యాగం చేయడానికి మేము సంసిద్ధులమే.
महाप्रभु నీలాగా ప్రేమ కోసం ఇంకింత త్యాగాలు చేసే ప్రభువుని నేను ఇంతవరకు చూడనూ లేదు ఉన్నారని విననూ లేదు కారణం నీలాంటి సౌందర్య రాశిని ఇది వరకు బ్రహ్మ సృష్టించకపోవడమే ఆ కృష్ణ మా జీవితంలో మధురాతి మధురమైన ఒక ఘట్టానికి ఇది నాంది నా ఆశలు ఆశయాలు ఫలించిన సుదినం కూడా ఇదే ప్రభు అమర నృత్యాన్ని ఎంతని వర్ణించం ప్రభు విన్నవని నిజమని నమ్ముకుని వేరి లోకం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది ఈ ఆనంద సమయంలో ఆ విచారం దేనికి దేవి అందరి ఆనందం దొరికింది కనుకనే మహాప్రభు రాజులు రక్త పిపాసులు దయారహితులు చంచల చిత్తులు అని నా చిన్నతనంలో చెప్పగా వినేదాన్ని ఆ పేరు వింటేనే వణికిపోయేదాన్ని ఇప్పుడు నిజం తెలిసిందిగా కనుకనే మనవి చేస్తున్నాను మహాప్రభు ఈ తనువు ఈ సారక్ష్యం ఈ అనురాగం ఆనందం చవిచూసిన తరువాత ప్రపంచమే నవ్య శోభతో దివ్య రూపంతో కనిపిస్తుంది ఇలాగే ఏ అంతరాయం లేకుండా మనం సంతోషంగా గడపగలిగితే నా జన్మ తరించినట్టు స్వర్గ వైభవం కూడా నేను ఆశించాను నీ కోరిక చెల్లిస్తాను దేవి మా జన్మ కూడా ఆ ప్రేమ సౌరభంతో అమరం చేసుకుంటాం ఎవరక్కడ ఈ క్షణం మొదలు మా ఏకాంతానికి ఎవరు అంతరాయం కలిగించరాదు మా అంతఃపురంలో ఎవరు అడుగు పెట్టరాదు ఆజ్ఞోల్లంఘనానికి శిక్ష శిరఛేదమే
అనుమానం నిజమైంది. రహస్యంగా సమర సన్నాహాలు చేస్తున్నారా? అవునపల్లి, బహమనీ సామ్రాజ్యం అంతటా సైనికులను విరివిగా జమ చేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఆయుధాలు, మందు సామాన్లు సమకూర్చుకుంటున్నారు. ఇక ఆలోచించి లాభం లేదు అప్పాజీ, కార్యరంగంలోకి దూకాలి. నాకు సెలవిప్పించండి, ప్రభువుల కళ్ళ ముందు పడి పరిస్థితులు మనం ఇచ్చేస్తాను. ప్రభువుల చట్టవర్తులు నీకు ఇంకా బాగా తెలియవు రామకృష్ణ, అర్థం చేసుకోకపోతే అపాయం తప్పదని నాకు తెలుసు. కానీ ఈ భయంకర పరిస్థితులు ప్రభువులకు నివేదించక తప్పదు. నా సాహసాన్ని మీరు అపార్థం చేసుకోకండి అప్పాజీ. ఏదో విధంగా నేను శ్రీవారిని దర్శించి వారి మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాను. నా మాట అనుగ్రహించారా, సామ్రాజ్యము మనము చల్లగా ఉంటాం. నిగ్రహించారా, నేను లేనందువల్ల మన సామ్రాజ్యానికి ఏమీ లోటు ఉండదు. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. ఏమిటి జాజు, త్వరగా ఇస్తుంది? కొంచెం ఆగండి, మహారాజుతో చదరంగమా మజాక, ఆలోచించనివ్వండి. ఓహో, మా గజాల మీదే కనబడిందన్నమాట. పడినా తమకొచ్చిన ప్రమాదమే ఉంది ప్రభు, తమకున్న గజబలం ఇంకా అంతా కనుక.